Hi friends, welcome to my channel chittoorammai vlogs. If you subscribe to subscribe video first notification meeke vastundi. Ippude evening routine aithe meeru chusestunnarandi evening vlog annamata idi. So 5 to 7 daaka nenu em chesanu anedi chusesandi ee vlog lo ee vlog ilage continue avutundi. Alage ee vlog nachite tappakunda like cheyandi, share cheyandi, comment cheyandi, alage subscribe cheskodam matra asalu marchipokandi friends, okay na? Idaite evening and mata correct ga time aite 5 outundi. So neni roju chapati cheddaman kuntunanu kabati pindi kalipeteste boga soft ghostagada chapatilu andukanese mundugaite pindi kalipetestunanu illa kalipetesaka tarvata beetroot to poriel cheddaman kuntunanu. So danikosam beetroot ni evidanga cut chesesi dan painuna tokumotam thesesi. సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను మనం ఇలా కొంచెం అర్లీగానే పని స్టార్ట్ చేసాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది గబగబా చేయాల్సిన పని ఉండదు సో ఈ విధంగా మనం కొంచెం అర్లీగా స్టార్ట్ చేసేస్తే ఫ్రీగా పని చేసుకోవచ్చు అన్నమాట సో ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను మీరు కూడా అంతేనండి ఎప్పుడు 7 కి 8 కి కాకుండా ఇలా 5 కి అలా పని స్టార్ట్ చేశారు అనుకోండి చాలా ఫ్రీగా ఉంటుంది ఇక తర్వాత వచ్చి నేను అదే పోరియల్ కి కావాల్సినవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా పక్కన పెట్టేసుకోవడం వల్ల త్వరగా వంట చేసేయొచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసి నేను బీట్రూట్ ముక్కల్ని ఉడికించుకుంటున్నాను తగినంత వాటర్ వేసుకోవాలి మళ్ళీ వంపేయకుండా సో అవి ఉడికే లోపు ఈ విధంగా మనకు ఏరే పని ఉంటే చేసుకోవచ్చు నేను ఈ విధంగా ఇల్లు మొత్తం ఊడ్ చేశాను అలాగే బయట మొత్తం ఊడ్ చేశాను మనకు అవి ఇంకా పొంగదు కదా సో టెన్షన్ ఉండదు మనం ఈ పనులన్నీ ముగించుకొని వచ్చేదాకా పర్ఫెక్ట్ గా ఉడికిపోయినాయి బీట్రూట్ ముక్కలు సో ఇప్పుడు దీన్ని పక్కకి తీసేసుకుంటున్నాను మళ్ళీ అదే pan పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను ఇలా వేసుకున్నాక కొద్దిగా తర్వాత కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పెల్లుల్లి కొంచెం దంచుకున్నది ఈ మొత్తం వేసి జస్ట్ ఒక 2 నిమిషస్ దాకా ఫ్రై చేసుకున్నాను ఇలా మొత్తం ఫ్రై వేసి ఫ్రై చేసుకున్నాక బీట్రూట్ ముక్కలు కూడా వేసుకోవాలండి తర్వాత తగినంత salt వేసుకొని కొద్దిగా కారం వేసుకోవాలి బాగుంటుంది ఇలా కారం వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోండి తర్వాత వేరుశనగ పప్పుల పొడి అండి ఇది ఇది వేసుకుంటే పొరియలు చాలా బాగుంటుంది సో ఇది వేసాక కలుపుకున్నాక సాంబార్ పౌడర్ కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్ టేస్ట్ తో ఒకసారి అయితే ట్రై చేయండి సాంబార్ పౌడర్ చిటికెడు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బీట్రూట్ పొరియలు రెడీ తర్వాత చపాతీ కోసం ముందుగానే pan పెట్టేసి ఒక్కొక్కటిలా చపాతీలు దుద్దుకొని కాల్చుకుంటున్నాను ఒక్కరే ఉన్నప్పుడు ఇలా చేసుకోవడం మంచిదండి చాలా మంది ఉన్నాం అనుకోండి ఒక్కరు దుద్దిస్తే మనం కాల్చుకోవచ్చు సో మనం అన్ని ఒకే దుద్ది పక్కన పెట్టేసుకుంటే ఆరిపోతాయి సో ఇలా మనం చపాతి ఒత్తుకున్న తర్వాత కాల్చేసుకుంటే చాలా సాఫ్ట్ గా వస్తాయి ఇలా రెండు వైపులా కాల్చేసుకొని చపాతీలు రెడీ మాకు ఇద్దరికే కాబట్టి కొన్నైనా సరిపోతాయి సో నాకి ఇక్కడ ఒక 10 చేశాను చూసారా చపాతీలు అయితే రెడీ అయిపోయింది ఇంకా పొరియలు కూడా రెడీ అయిపోయింది ఇక్కడ టైం ఎంత అవుతుందో తెలుసా 6:30 అవుతుంది కరెక్ట్ గా ఇప్పుడైతే నేను మా ఆయన కోసం నీళ్లు పెట్టేస్తున్నాను సో హీటర్ ఆన్ చేసేస్తున్నాను తను వచ్చే లోపు కాగిపోయి ఉంటే రాగానే స్నానం చేసేస్తాడు ఈ లోపు నేను ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసాను ఇంట్లో లైట్లు అవి వేసేసి చూసారా డైలీ ధూప స్టిక్స్ అండి చాలా బాగుంటాయి ఫ్లేవర్ అయితే ఇవి రోజు నేను ఈవినింగ్ టైమ్స్ పెడతాను ఇంట్లో చాలా మంచి ఒక మనకు ఒక మంచి ఫీలింగ్ వస్తుందన్నమాట ఇలాంటి వాసన ఉంటే ఇంట్లో సో దానికోసం వచ్చేసి నేను ఈ విధంగా ఒక స్టిక్ అయితే వెలిగించేసి పెట్టేస్తాను
ఇలా రోజు సాయంత్రం ఇలా ధూపం పెడితే ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నా పని మొత్తం అయిపోయింది కదా, ఇంకా నేను మా ఆయన కోసం అయితే వెయిట్ చేస్తూ కూర్చున్నాను అన్నమాట. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది, బ్లాగ్ నచ్చిందా? నేనైతే ఇలాగే చేస్తానండి డైలీ. అంటే వంట చేయడంలో డిఫరెంట్ డిఫరెంట్ చేస్తాను, కానీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్ కొంచెం అర్లీగానే నేను పని మొత్తం ముగించేస్తాను, ఎందుకంటే మా ఆయన రాగానే తనతో తర్వాత టైం స్పెండ్ చేయొచ్చు అనేసి నాకు చాలా ఇష్టం అలా టైం స్పెండ్ చేయడం. తను రాకముందే నేను పనులన్నీ ముగించేసాను అనుకోండి, తను రాగానే హ్యాపీగా కూర్చొని టైం స్పెండ్ చేసుకోవచ్చు. సో ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్.